అవు కానీ మన చంద్రబాబు సారు తెలంగాణలోనే ఉన్నాడా ఏంది ఇంకా? ఏం లేదు, లౌతగానే అడుగుతున్నా గంతే. సరే, ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే, మనకేళ వానలు పడతలేవు ఏందోళ్ళ గంతగనము, వాన కొట్టినట్టే కొడుతున్నది, మాయమవుతుంది కదా. ఇక పట్నంలోనే అయితే ఎండ కొట్టింది మొత్తము. మరి ఇక వానదేవుడు సమయెత్తుండా ఎట్లా? ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇక మనకేలేమో గిట్లున్నదా, అటు మీది బాజుకు మాత్రము ఆగమాగం అడివాడి వల్ల వరదలు ఘోరంగా వస్తున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. అగ చూడుండ్రి, మీరే కావాలంటే ఫస్ట్ ఈ సీన్ చూడుర్రి. నాకైతే భయమే అయిందోల్లా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే. అగో ఎట్లా ఇరుక్కుపోయిరు చూడు వరదల, పాపం మహారాష్ట్ర రాయగడ్ కోటను చూసేటెందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. కానీ వరద నీళ్లను ఈ తీర్ల గోస ఉచ్చుకున్నది, పాపం మెట్లను పట్టుకొని ఊగులాడుతున్నారు కదా. అటు మహారాష్ట్రలా వాన పొట్టు పొట్టు దంచింది, బొంబాయి అయితే ఆగమాగం అడవడివి. అగో బస్సులు మునిగిపోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, ఇళ్లకు నీళ్లొచ్చినాయి, లాస్ట్ కు రైల్ స్టేషన్లు కూడా వాన నీళ్లతోని చెరువు లెక్క మారిపోయినాయి. అయినా కానీ చూడ ఊ వీళ్లను బతుకు బండి నడుపుకునేటందుకు గంత వానలో కూడా బండి ఎట్లెక్కుతున్నారు పాపము. ఇక ఉత్తరప్రదేశ్ అయితే రోడ్డు పరిస్థితి చూడురల్లా, ఇక మీరే చూడుర్రి. చాయిల బిస్కోట్ మునిగినట్టే మునిగింది కదా రోడ్డు, కండ్ల ముందే ఎట్లా తెగిపోయిందో చూడు. ఇంకా నయము ఆడ జనాలు లేరు. ఉత్తరప్రదేశ్ లా అసలు కాంట్రాక్టర్ రోడ్ వేసిండా లేకుంటే కాలి డాంబర్ వేసుకుంటా పోయిండా, కథకున వాడేత్తు. అటు ఉత్తరాఖండ్, బీహార్, గుజరాత్, సిక్కిము గిక్కిము రాష్ట్రాలలో అద్దంటే వానలు పడుతున్నాయి, నదులు వంగుతున్నాయి, వరదల ఇరుక్కుపోయిన వాళ్ళను రెస్క్యూ వాళ్ళు కాపాడుతున్నారు.